దేశవ్యాప్తంగా మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ సేవలను ప్రారంభించేందుకు టెలికాం కమిషన్ సూచనప్రాయ అంగీకారం తెలిపింది. ఈ సేవలను ప్రారంభిస్తే మొబైల్ సేవల వినియోగదారులు నంబర్ మారకుండానే దేశంలోని ఏదైనా టెలికాం సర్కిల్లో ఏ కంపెనీ సర్వీసులనైనా పొందేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం నంబరు తీసుకున్న సర్కిల్లోనే ఏదైనా సంస్థ సర్వీసులను పొందేందుకు వీలుంది. టెలికాం కమిషన్ ఆమోదంతో అదనపు సమాచారం, సూచనల కోసం ప్రతిపాదనపై టెలికాం నియంత్రణ మండలి ట్రాయ్కి పంపిస్తామని ఓ ఉన్నతాధికారి తెలిపారు. దేశవ్యాప్త ఎంఎన్పితో పాటు 20,000 కోట్లతో నిర్మించ తలపెట్టిన నేషనల్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ ప్రాజెక్టుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ ప్రాజెక్టు ద్వారా దేశంలోని 2,05,000 గ్రామ పంచాయతీలకు మార్చి 2017లోగా బ్రాడ్బ్యాండ్ సేవలు అందించనున్నారు.